హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మేధాస్ వంటలు ఈరోజు వీడియోలో వేసవిలో చల్లగా హెల్తీగా తాగడానికి నాలుగు రకాల మసాలా మజ్జిగలు చూద్దామండి ముందుగా కొత్తిమీర పుదీనాతో చూద్దాము దీనికి ఒక మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా పుదీనాను యాడ్ చేసుకోవాలి పొట్టు తీసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లముక్కల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి మూత పెట్టి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న మజ్జిగని ఒక ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుందాము ఇలా ఫిల్టర్ చేసుకోగా వచ్చిన మజ్జిగని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మజ్జిగ పైన కొద్దిగా వేయించిన జీలకర్ర పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవాలండి తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కలుపుకుంటే ఎంతో టేస్టీగా మజ్జిగ రెడీ అయిపోయింది ఇప్పుడు మిరియాల మజ్జిగను తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో పొట్టి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు వెల్లుల్లి రేఖలను యాడ్ చేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్కని చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇందులో టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును యాడ్ చేసుకుని మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకుని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మజ్జిగని ఫిల్టర్ చేసుకుందాము ఇలా ఫిల్టర్ చేసుకోగా వచ్చిన మజ్జిగని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది మిరియాల మజ్జి కాబట్టి ఇందులో పావు స్పూన్ వరకు మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడగా ఉప్పుని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి ఇంతేండి కూల్గా టేస్టీగా మిరియాల మజ్జిగా రెడీ అయిపోయింది ఇప్పుడు కరివేపాకు మజ్జిగని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా అల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఒక పావు స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఒక చిన్న పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని రోల్లో కొద్దిగా దంచుకోవాలి మిక్సీలో అయితే కరివేపాకు గ్రైండ్ అవ్వదు కాబట్టి ఇలా నేను బయట దంచుకుంటున్నానండి ఇలా దంచుకున్న ఈ మిక్సీని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి తరువాత ఇందులో టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వరకు కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న మజ్జిగని ఫిల్టర్ చేసుకుందాము ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ మజ్జిగని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత చిటికెడు మిరియాల పౌడర్ని లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇంతే అండి ఎంతో టేస్టీగా కరివేపాకుతో కూలి కూలుగా మజ్జిగ రెడీ అయిపోయింది ఇప్పుడు స్వీట్ మజ్జిగని తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో త్రీ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇందులో చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు షుగర్ని కానీ పటికీ బెల్లం పౌడర్ని కానీ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ మజ్జిగని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఎంతో రుచిగా కూల్ కూల్గా తీయగా మజ్జిగ రెడీ అయిపోయిందండి ఈ నాలుగు రకాల మజ్జిగలు మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ